తిరుపతి దేవస్థానం విషయంలో ఆగ్రహాన్ని ఆవేశాన్ని వ్యక్తం చేసినట్లున్నారు. వారు త్వరలో సభ కూడా పెడతా ఉంటున్నారు. ఎవరైతే వాళ్ళ భక్తులను అభ్యర్థులుగా నిలబెట్టి ఎన్నికల్లో విజయ దుందుబి మోగిస్తూ ఉంటున్నారు. ఏంటి స్వాముల వయస్సుకి అంత ఆగ్రహం రావడానికి కారణం ఏంటి? ఏంటి వాళ్ళు ఎప్పుడు పార్టీ పెడతారు? ఏం పార్టీ పెడతారు? ఏంటి వాళ్ళ ఆలోచన ఏంటి? ఎవరు దానికి కర్త కర్మ క్రియ? అంటే ఆంధ్రప్రదేశ్లో రాజకీయ పార్టీ అనేది చాలా ఈజీగా అయిపోయింది సార్. మీరందరూ కూడా ఉత్తర దక్షిణ భారతదేశానికి సంబంధించినట్టు మఠాధిపేతలు సార్. 30 మంది ఉన్నారు సార్. వీళ్ళందరూ కూడా తిరుపతిలో నిన్న ఒక సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. ముఖ్యంగా కూడా దక్షిణ భారతదేశంలో కానీ ఉత్తర భారతదేశంలో కానీ హిందూ మతాన్ని ప్రజల్లోకి ఎట్లా తీసుకెళ్లాలనే ఉద్దేశంతో మఠాధిపతులు అందరూ కూడా వీళ్ళందరూ కూడా కొత్తగా పెట్టుకున్నటువంటి మఠాలకు సంబంధించినటువంటి పేతాధిపతులు. అయితే వీరందరూ కూడా టీటీడీ బోర్డుకి ఒక లేఖ రాశారు, మేము పలానా తేదీని వస్తున్నాం, మాకు స్వామివారి దర్శనం కల్పించాలి అని. అయితే వీళ్ళ ముఖద్వారం దర్శనం కల్పించాలని వారి యొక్క కోరిక అండి. అయితే మఠాధిపతులకు సంబంధించి స్వామివారి దర్శనం ప్రోటోకాల్ దర్శనం ఇచ్చే అవకాశం టీటీడీ బోర్డులో లేదు కనుక దానిపై వారు నిరాకరించారండి. టీటీడీ బోర్డుకి సంబంధించిన అందులోనూ కూడా ఏదైనా బ్రేక్ దర్శనం లాంటిది అయితే అవకాశం కల్పించడం కాదు. ముఖద్వార దర్శనం అనేది సామాన్యులకి కానీ వీఐపీలకి కానీ ఎవరికీ లేదు. కొంతమంది బాగా ఐఎన్డీఐపీలకు మాత్రమే ఉంటుంది, అటువంటి దర్శనం ఇవ్వలేమని చెప్పడంతో మఠాధిపతులు అందరూ కూడా దాదాపుగా కూడా తిరిగి అంటే స్వామివారి దర్శనం చేసుకోకుండా కింద తిరిగి వచ్చి మళ్ళీ సమావేశం అయ్యి టీటీడీలో జరుగుతున్నటువంటి దానిపై కొంత ఫీడ్బ్యాక్ తీసుకుని అక్కడ జరుగుతున్నటువంటి అక్రమాలు కానీ అవినీతి కానీ ఇతరత్ర అంశాలు కానీ తీసుకుని దాని మీద వాళ్ళు కొంత ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎందుకంటే మేము అంతకు ముందు రోజు మేము కాణిపాకం వెళ్ళాం, శ్రీకాళహస్తి వెళ్ళాం, శ్రీశైలం వెళ్ళాం, మాకు అన్ని చోట్ల కూడా ముఖద్వార దర్శనం జరిగింది, టీటీడీ ఎందుకు ముఖద్వార దర్శనం ఇవ్వరు అని చెప్పేసి వారు ప్రశ్నిస్తూ కూడా ఇక్కడ తిరుమల తిరుపతి దేవస్థానంలో కొంతమంది రాజకీయ నాయకులకి వీఐపీ బ్రేకులు ముఖద్వార దర్శనాలు ఏంటి, మఠాధిపతులకు ఎందుకు ఇవ్వరు అని చెప్పేసి ప్రశ్నిస్తూ టీటీడీ వైఖరి మార్చుకోకపోతే కనుక మేము రాజకీయ పార్టీ పెడతామని వారు చెప్పారు సార్. దర్శనం కోసం వచ్చిన సమస్య ఇది. అలాగా? అవును సార్, అవును సార్. ఓ సరే, అయితే మంచిది. అంటే ఇక్కడ సనాతన ధర్మాలకు సంబంధించిన కొన్ని పీఠాలకు అయితే ఉన్నాయి సార్. అంటే అన్ని పీఠాధిపతులు అంటాం సార్, ఇది మఠాధిపతులు సార్. అంటే దానికన్నా కొంచెం చిన్నగా కొత్తగా ఏర్పడిన వాటిని మఠాధిపతులు అంటారు సార్. ఈ మఠాధిపతుల మీటింగ్ సార్ ఇది. పీఠాధిపతులకి అయితే అవకాశం ఉంది సార్, 27 పీఠాలకు ఎన్నిటికీ అవకాశం ఉంది సార్. ఓకే, రైట్ మురళి, రైట్, థ్యాంక్ యూ.